నమస్తే అండి, మన లా ప్రోగ్రాంకి స్వాగతం. నిన్న ఈరోజు ఒక అంటే ముఖ్యమైన అంశం మీద ప్రజలందరూ డిస్కస్ చేసుకుంటా ఉన్నారు. అదేంటంటే ఒక దిశ ఘటన, అత్యాచార ఘటన మరియు హత్య కేసులో నిందితులైన నలుగురు వ్యక్తుల్ని పోలీసు వారు ఎన్కౌంటర్ చేయడం జరిగింది. అయితే చాలామందికి అనేక సందేహాలు ఉన్నాయి. ఇది ఎన్కౌంటర్ ఎంతవరకు వాస్తవం, అంటే ఇది ఎన్కౌంటర్ చేయొచ్చా, మరి చట్టాన్ని పోలీసు వారు చేతిలో తీసుకోవచ్చా అనే విషయంలో ఒక భాగం. అయితే రెండోది, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వారు కూడా దీనికి సంబంధించిన చర్య, ఇది ఏ విధంగా జరిగింది, ఎలా ఉందని చెప్పేసి ఎంక్వైరీ కమిటీ కూడా వాళ్ళు వేయడం జరిగింది. అసలు ఇవి వీటన్నిటికీ చాలామందికి, మన మిత్రులు ఎవరైతే ఉన్నారో ప్రేక్షకులందరూ కూడా చాలామంది చాలా సందేహాలు రావచ్చు. అయితే ఎన్కౌంటర్ సబబే అనేది ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు, అదే జరిగింది. అయితే ఎన్కౌంటర్ చేయడానికి పోలీసు వారు వాళ్ళు ఎదురు కాల్పులు జరిపారు, ఈ చేతి నుంచి ఒక వెపన్ లాక్కున్నారు, అలాగే వాళ్ళు రాళ్ళతో దాడి చేయడం జరిగింది. ఆత్మరక్షణ కోసం ఎన్కౌంటర్ చేయడం జరిగిందని చెప్పేసి పోలీసు వారు ప్రకటించడం అంతా జరిగింది. అయితే జనరల్గా చాలామందికి మళ్ళీ ఒక సందేహం ఉంటుంది, ఎన్కౌంటర్ చేయడం పోలీసు వారి చేతిలో ఉందా, ఎన్కౌంటర్ చట్టాన్ని చేతిలో తీసుకోవచ్చా అనేది అంశం మీద ఉంది. అయితే మిగతా ప్రపంచ దేశాల్లో వాస్తవమే బహిరంగ మరణ శిక్ష ఉంది, అలాగే బహిరంగంగా కాల్చివేయటం కూడా చైనాలో తదితర ప్రాంతాల్లో ఉంది, అది వాస్తవమే. అయితే వాళ్ళు విచారించి ఒక ప్రొసీడింగ్స్ ప్రకారం ఆ మృతులు ఎవరైతే నిందితులు ఎవరైతే ఉన్నారో వారిని కాల్చడం జరుగుతూ ఉంది. అయితే ఈ కేసులో ఇలా కాకుండా పోలీసు వారు ఆ జ్యుడిషియల్ రిమాండ్ నుంచి ఆ సీన్ కన్స్ట్రక్షన్ విషయంలో అది ఎదురుకాల్పులు జరిగినాయి అనేది, అది వాళ్ళు చంపేశారు అనేది మనకి వస్తున్న వార్త. అయితే దీంట్లో నేషనల్ హెచ్ఆర్సీ యొక్క ప్రమేయం ఏంటి, ఇది చాలామందికి చాలామంది డౌట్ రావచ్చు. నేషనల్ హెచ్ఆర్సీ ఏంటంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అండి. అలాగే స్టేట్కి సంబంధించిన స్టేట్ ఎస్ఎచ్ఆర్సీ ఉంటుంది, అంటే స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉంటుంది. అయితే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ యొక్క విధి విధానాలు ఏంటంటే, ఈ పౌరులు ఎవరైతే ఉన్నారో పౌరుల హక్కులను కాపాడటం, ముఖ్యంగా భారత రాజ్యాంగం ప్రకారం Article 21 ప్రకారం జీవించే హక్కు ఏదైతే ఉందో, అలాగే మరి కొన్ని హక్కులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా సపోర్ట్ చేయడం ఈ యొక్క ఎన్హెచ్ఆర్సీ యొక్క బాధ్యత. అయితే యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అనే ఒక డిక్లరేషన్ ఉందండి 1948లో, మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా మానవ హక్కుల్లో కాలరాస్తున్న అన్ని రాజ్యాంగం, అది ప్రభుత్వం కానీ ఆ రాజ్యాలు కానీ వాటన్నిటికి వ్యతిరేకంగా ఐక్యరాష్ట్ర సమితి వారు అప్పట్లో 1948లో కూడా యూనివర్సల్ డిక్లరేషన్ హ్యూమన్ రైట్స్ లా అనేది తీసుకురావడం జరిగింది. తర్వాత దానికి సంబంధించిన మన ఇండియా కూడా ఆ టైంలో వెళ్ళి హ్యూమన్ రైట్స్ డిక్లరేషన్ హ్యూమన్ రైట్స్లో కూడా సంతకం పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి అలాగే మనకి హ్యూమన్ రైట్స్ సంబంధించిన హ్యూమన్ రైట్స్ యాక్ట్ ఒకటి మనం చేసుకుంటాం, అలాగే మానవ హక్కులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కాలరాయకుండా, అలాగే ముఖ్యంగా జీవించే హక్కును కాలరాయకుండా ఉండటం ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ చేసే పని. అయితే ఈ ఘటనలో ఓకే, నలుగురిని చంపడం, అలాగే వాళ్ళు అత్యధిక కిరాతకంగా ఒక మహిళని, ఒక చిన్న అమ్మాయిని వాళ్ళు అత్యాచారం చేసి చంపటం, ఈ నలుగురు కూడా దీన్ని నిందితులుగా వీళ్ళు పేర్కొనటం, అలాగే వాళ్ళని కాల్చి చంపటం అనేది అందరూ ఆశించదగ్గ విషయమే, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అయితే ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మనం లీగల్ పాయింట్స్ చూసుకుంటే, లీగల్ అనేది ఇక న్యాయ సంబంధమైన అంశాలు ఒక కొన్ని బేసికల్ ప్రిన్సిపల్స్ మీద పనిచేస్తూ ఉంటాయి. దాంట్లో ముఖ్యంగా అక్యూజ్డ్ ఈజ్ ఇన్నోసెంట్, చాలామందికి ఇది ఆశ్చర్యంగా ఉంటుంది, అక్యూజ్డ్ ఈజ్ ఇన్నోసెంట్ ఏంటండి, అందులో ఈ నలుగురు ఇన్నోసెంట్, ఈ నలుగురు కూడా అక్యూజ్డ్ అంటారు కదా, ఈ నలుగురు ఇన్నోసెంట్లు ఏంటి, వీళ్ళు ఎట్లా అమాయకులు అవుతారు అనేది చాలామంది ఈ వీడియో చూడంగానే ముందు వాళ్ళు చాలామంది క్వశ్చన్ చేస్తూ ఉంటారు. అంటే ఒక సామాన్య మనిషి మధ్యలో మెరిసే భావం ఏంటంటే, అది కామన్గా ఏమని ఉంటుందంటే, వాళ్ళు ఇలా అమ్మాయిని అత్యాచారం చేసి చంపేశారు కాబట్టి వాళ్ళు చంపేయాల్సిందే, వాళ్ళు ఎన్కౌంటర్ చేయాల్సిందే, లేదా వాళ్ళు ఉరిశిక్ష వేయాల్సిందే. ఓకే రైట్, అది నేను కూడా వ్యక్తిగతంగా కూడా నేను కూడా కోరుకుంటాను, ఎందుకంటే పంటికి పన్ను కంటికి కన్ను అనే సిద్ధాంతం మీద మనం ఆధారపడాల్సిందే కొన్ని సందర్భాల్లో, ఎందుకంటే భావోద్వేగాలు ఆ విధంగా మన మైండ్లో ఉంటాయి కాబట్టి. అయితే ఇక లీగల్ అంశాన్ని విషయానికి వచ్చేస్తే, అక్యూజ్డ్ ఇన్నోసెంట్ అనే పదం మనం వాడాం, అక్యూజ్డ్ ఇన్నోసెంట్ ఎప్పుడు, అంటిల్ ప్రూవెన్ గిల్టీ, అంటే ఒక నిందితుడు ఎవరైతే ఉన్నారో వారు అమాయకులుగానే భావించాల్సి వస్తుంది, ఎప్పుడు వారి యొక్క నేరం రుజువైనప్పుడు, వారు దోషిగా తేల్చినప్పుడు. సో ఇలా జరిగిన సందర్భాల్లో వాడు దోషిగా తేలాడు, తేలినప్పుడు దానికి ఒక చట్టం అనేది ఉంది, ఒక జ్యుడిషియల్ వ్యవస్థ అనేది మనకు ఉంటుంది. ఇక్కడ ఎప్పుడు కూడా చట్టం ఒకటి, అలాగే న్యాయం ఒకటి, ఇది న్యాయం చట్టం రెండు కూడా ఎప్పుడు కూడా విభిన్న అంశాల మీద ఉంటా ఉంటాయి. అయితే చట్టం అనేది ఒక
ఒక చట్టం అనేది ఇది దీని ప్రకారం క్రమశిక్షణతో మనిషిని క్రమశిక్షణలో ఉంచేదే చట్టము. మన న్యాయం అంటే ఏంటండి? న్యాయం ఏంటంటే చట్టపరంగా జరిగిన అంశాలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరిగినప్పుడు అన్ని అంశాలను ముడివేసుకొని, ముఖ్యంగా ఎవిడెన్స్ కానీ, ఎవిడెన్స్ యాక్ట్ కానీ, అలా క్రిమినల్ ప్రొసీజర్ కానీ, ఇలా ఐపీసీ సెక్షన్స్ కానీ, ఇవన్నీ కూడా అందుబాటులో ఉండి సరైన దానికి సంబంధించిన రుజువులు, ఎవిడెన్స్ ఉన్నప్పుడు న్యాయం అనేది చట్ట ప్రకారంగా శిక్షించబడుతుంది. ఇది దీనిలో ఉన్న మనకున్న కొన్ని విభేదాలు. అయితే ముఖ్యంగా ఈ ఎన్కౌంటర్ విషయంలో వ్యక్తిగా అలాగే వ్యక్తులుగా అందరం కూడా మనం అర్షణీయమే, దానికి కాదనే సమస్య లేదు. అయితే ఏంటంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ దాని ప్రకారం చట్టాన్ని చేతిలో తీసుకున్న హక్కు ఎవరికి? పోలీసు వారికి లేదు, అంటే ప్రభుత్వానికి లేదు. అంటే ఒక వ్యక్తిని చంపాలా, ఉంచాలా, శిక్షించాలా అనేది ఒక జ్యుడిషియల్ వ్యవస్థ అనేది మన భారత రాజ్యాంగం ప్రకారం మనం ఏర్పాటు చేసుకున్నాం. అయితే ప్రజల భావోద్వేగంలో అతను చంపాలి లేదా నలుగురిని ఎన్కౌంటర్ చేయాలనేది అది జనరల్గా ఒక కామన్ మ్యాన్గా ఆలోచించడం తప్పేం కాదు. కాబట్టి కామన్ మ్యాన్గా ఆలోచించాలి, ఆ విధంగా జరగాలని కోరుకోవడం కూడా తప్పేం కాదు. అయితే ఈ లీగల్ అంశాల మధ్య ఇన్ని రకాల వైరుధ్యము, ఇన్ని రకాల తేడాలు కనబడతా ఉంటాయి. కాబట్టి ఏంటంటే ముఖ్యంగా మన దేశం అంతర్జాతీయ పరంగా కూడా పెద్ద ప్రజాస్వామ్య దేశం అని చెప్పేసి, అలాగే ఈ పెద్ద ప్రజాస్వామ్య దేశంలో మానవ హక్కులు మృగ్యం కాకూడదని చెప్పేసి మనం హ్యూమన్ రైట్స్ యాక్ట్ని తీసుకురావడం జరిగింది. దాని ప్రకారంగా నేషనల్ హెచ్ఆర్సీ వారు ఈరోజు ఇలా ఎన్కౌంటర్ జరిగిన విషయాన్ని సుమోటోగా తీసుకున్నారు. సుమోటోగా తీసుకుంటాం, దానికి సంబంధించి నేషనల్ హెచ్ఆర్సీ వారు ఎందుకు, ఎలా జరిగింది, ఏ విధంగా జరిగింది, అసలు నిజమైన ఎన్కౌంటరా లేదా బూటకప్ ఎన్కౌంటరా, మరి బూటకప్ ఎన్కౌంటర్ అయితే దానికి సాధ్యాసాధ్యాలు ఏంటి, వాళ్ళు ఏ విధంగా శిక్షించాలి, పార్టిసిపేట్ చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ విధంగా శిక్షించాలి, మరి చట్టాన్ని చేతిలో తీసుకొని మరి న్యాయం అనేది జరగకుండా చేయటం ఎంతవరకు సబబు అనే అంశాల మీద నేషనల్ హెచ్ఆర్సీ బృందం సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విచారించే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ చిన్న అంశం కనబడతా ఉంది. మనకి అంతకుముందు చాలా కేసులు చేశాం, నేషనల్ హెచ్ఆర్సీలో కూడా చాలా జడ్జిమెంట్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా పండిత పరమానంద కటారా వస్తున్న ఆఫ్ ఇండియా కేసులో కానీ, అలాగే దానికి ఆ కేసు కానీ దానిలో క్లియర్గా ఉంది. అలాగే మీకు డీకే బస్సు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో కానీ, డీకే బస్సు యూనియన్ ఆఫ్ ఇండియా అక్యూజర్కి సంబంధించిన కొన్ని రైట్స్ ఉన్నాయి, అది చాలా ముఖ్యమైన కేసు. అలాగే ఆర్ఎస్ కుమార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో కానీ, అలాగే ఇంతేకాకుండా చార్లెస్ శోభరాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో కానీ, ఇవన్నీ చాలా కేసులు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ కేసులన్నింటిలో కూడా ఎన్కౌంటర్, ఉత్తరప్రదేశ్ ఎన్కౌంటర్ సంబంధించింది, అలాగే బాంబే ఎన్కౌంటర్ కేసులకు సంబంధించింది కూడా అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టు చట్టాన్ని చేతిలో తీసుకోకూడదని చెప్పేసి ఆ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు జరిగే అంశాలు ఏంటి? జనరల్గా ఒకవేళ రాజ్యం కనుక హత్యకు పాల్పడితే ఏం చేయాలి అనే అంశం అనేది నిర్ణయించేది మీరు నేను కాదు, అది నేషనల్ హెచ్ఆర్సీ నిర్ణయిస్తారు. అయితే ముఖ్యంగా గమనించింది ఒకవేళ ఏ విధంగా జరిగింది, నిజంగా బోర్డకప్ ఎన్కౌంటర్ అయితే నిజంగా వాళ్ళు తిరగబడలేదు, వాళ్ళు కావాలనే మీ పోలీసు వారు చంపారు అంటే ప్రభుత్వం మీద చర్యలు తీసుకోమని చెప్పేసి సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకోవచ్చు అని చెప్పేసి నేషనల్ హెచ్ఆర్సీ చెప్పే అవకాశం ఉంది. అలాగే మృతుల కుటుంబానికి నష్టపరిహారం కూడా అందజేసే అవకాశం ఉంటుందండి. ఇది క్లుప్తంగా నేషనల్ హెచ్ఆర్సీకి సంబంధించిన, ఈ ఎన్కౌంటర్కు సంబంధించిన నేషనల్ హెచ్ఆర్సీ వారు చేసే విధి విధానాలు అని చెప్పి చెప్పవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, నమస్తే అండి.